ప్రాంతీయ వార్తలకు స్వాగతం. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్న మంత్రి హరీష్ రావుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన జక్కం లింగన అనే వార్డు మెంబర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో ప్రారంభించిన రోజే పక్కనే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ డిమాండ్ చేశారు. అభ్యర్థి మన పిరేతమ నాయకులు పిసిసి మల్కాజ్గిరి ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారిని మరి వాళ్ళ పాత్రికేయులు మీరు అందరు కూడా చూసింటారు. మరి వరంగల్ కి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే కరీంనగర్ కు సంబంధించిన నాయకులు కానీ మరి తన పైన అనుచిత వ్యాఖ్యలను మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఆ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ జంగల్ ఆదిలాబాద్లో ఒక మనిషి పోవాలంటే 300 కిలోమీటర్లు అయినా 120,000 పైన జనం వచ్చి అక్కడ వచ్చారు. కేవలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడదామని చెప్పి అది చూసి ఓర్వలేకనే అసూయతోనే మళ్ళా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. మళ్ళీ వీళ్ళందరూ బయటకు వస్తున్నారు నాయకులు అనేది ఒక భయంతో ఇవాళ ఆయన పైన మీ చరిత్ర తెలుసా మా చరిత్ర తెలుసా అంటే మీ పార్టీ స్థాపించిన చరిత్ర తెలుసుకోరు. ఏనాడు రోడ్డుకెక్క నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి అధ్యక్షుడు, ఆయన కొడుకు దానికి వర్కింగ్ ప్రెసిడెంటు, వీళ్ళు రాజ్యం వెళ్తూ వీళ్ళు ప్రజలకు ఏనాడైనా వీళ్ళు ఎక్కడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అసలు పార్లమెంటులో బిల్లు పాస్ అయినలో కూడా మరి ఈ దళిత బంధు కార్యక్రమము సీఎం గారితో కాకపోతే లేకపోతే సతీష్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యే వచ్చి చేయకపోతే ఈ ప్రాంత దళితుల చేత మీరు మరి ఓటమి చదువుకు తప్పదు. రాబోయే కాలంలో దళితులు కానీ బీసీలు కానీ మీరు వాళ్ళను చులకన చేసి కేవలం ఒక ప్రాంతానికి ఓటర్ల కోసానికి అనుకుంటే బిడ్డ మీకు ఈ ప్రాంతంలో మీకు అక్కడ పోయి మీరు చెప్తున్నారు కదా ఏమేమి చేస్తామో అవన్నీ చెప్పినవన్నీ రికార్డు చేసి వచ్చి ఇక్కడ వినిపిస్తాం. మీరు వాళ్ళకు పక్కింటోనికి చేస్తా అంటున్నారు మాకు చేయాలంటున్నారు. అదేమో సామెత ఉన్నది, కన్న తల్లి కట ఒకడంత అన్నం పెట్టలేదట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్న సామెత ఉన్నది మన ఎమ్మెల్యే గారు చూస్తే. దయచేసి ఇవన్నీ మనసులో పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా మీరు అక్కడ ఏమేమి హామీలు ఇస్తున్నారో అవన్నీ పక్కకే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా హామీలు నెరవేరకపోతే అడుగడుగున టీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటామని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ఎంపీపీ శరత్రావు జన్మదిన సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాసేవకుడు ఎంపీపీ జనగామ శరత్రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆయన మానవీయ దృక్పథంతో ఈనాడు ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బందికి మానవ దృక్పథంతో పనిచేస్తూ ఈనాడు అందరికీ సరుకులు పంపిణీ చేస్తున్నాడు. అదే భాగంలో మా చీకోడు గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి 8 మందికి ఈరోజు 5 సభ్యులతో కూడిన గ్రూప్ యూనిట్ వారికి మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామంటూ అధికారులు కొత్త నిబంధన ముందుకు తీసుకురావడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. స్పీడ్ స్పీడ్ ఉంది, 5 స్పీడ్ ఇస్తాం, చిన్న బిస్కెట్ షాప్ పెట్టుకుని 5 ఇస్తాం కానీ ఇండివిజువల్ వెయ్యాము, గ్రూప్ గ్రూప్ ఇస్తామని మారాలి. అయితే ఆరోగ్యమో గడువు పెట్టుకోవాలి సార్. ఇంకా లబ్ధిదారు ఏంటంటే పాలాలు పుట్టినట్టే మీకు ఏ లోన్ అవసరం లేకపోతే 50,000 ఇస్తాం వెళ్ళిపోండి. ఇది ఎక్కడికి చూడండి, 50,000 ఇస్తాము, ఏ లోన్ తీసుకుంటుంది, లోన్ తీసుకుంటే వాళ్ళే కాదు బెనిఫిట్, గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంది కానీ ఇప్పుడు అట్లాడ ఉన్నటువంటి ఎన్ని మాల మాదేపుల బెనిఫిట్ ఉంది సార్, ఏం బెనిఫిట్ అని నేను అనలేదు. ఈ రైతులు ట్రాక్టర్ కావాలంటే ట్రాక్టర్ తీసుకుని పోయిన కదా రైతు దున్నుకుంటాడు, బయట 20 దున్నుకుంటాడు, దాని పక్కన 40,000 వస్తుంది సార్, 40,000 వస్తుంది. ఒక స్పీడ్ హౌస్ పెట్టుకుంటే ఒక అమ్మాయి స్పీడ్ హౌస్ పెట్టుకుంటాను ప్రతి డే 1,500 అమ్మకి బెనిఫిట్ ఉంది. ఆ 1,500 ఈ 5,000 ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇంత కలుపుకొని యూనిట్గా మన యూనిట్ పంచుకోడు సార్, ఏది అక్కడ ఉన్నటువంటి దళితులు మాత్రమే దీని సార్ కోతకు గురించిన వల్ల చాలా అన్యాయం జరుగుతుంది సార్. అందువల్ల అన్యాయం బయటకు వచ్చి కదా పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణానికి చెందిన ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుడు కార్పొరేటర్ డాక్టర్ పెంట రాజేష్ సారథ్యంలో అనాథ అమ్మాయికి వివాహం జరిపించారు. చెందిన సౌమ్య అనే తల్లి తండ్రి లేని నిరుపేద అమ్మాయి, మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి శ్రావణ్ ఆదర్శంగా ముందుకు వచ్చిన, కనీసం పెళ్లి కూడా చేయడానికి వాళ్లకు ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో వారు మన సామాజిక కార్యకర్త కొన్ని సహోదరులు మడిపల్లి కళ్యాణను సంప్రదించి ఈ వివాహం నేనే పూర్తి స్థాయిలో జరిపితే మీకేం ఇబ్బందులు లేదు కదా అన్న తర్వాత మరి ఈ పెళ్లిని సుండీల గుళ్ళో నిర్వహించడానికి ముందుగా వాళ్ళు ప్లాన్ చేస్తుంది, కానీ సుండీల గుళ్ళో పెళ్లిలు చేయడం లేదు. ఎందుకంటే కరోనా తర్వాత అక్కడ అయినా కూడా
ఆ నిబంధనలు పెట్టి నిబంధనలు మారింది కాబట్టి మరి అక్కడ పెళ్లిలకు అవకాశం లేదు కాబట్టి నేనే అన్నవారి భక్షణాలు ఉంటామా అందులోనే చేస్తాను. వాళ్ళు కూడా సరే అన్నారు వెంటనే మలేషన్ కూడా ఆ విషయం తెలియజేస్తే మాకేం అభ్యర్థన లేదన్నా మీరు ముందుబడి వెళ్ళడం సంతోషమైన తర్వాత మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క పెళ్లిని మరి నిరాడంబరంగా మరి అందరి బంధువుల మధ్యన చేయడానికి ముందుకు వచ్చాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి ఆదేశాల మేరకు రాజపేట మండలం కొత్తచాల గ్రామ పంచాయతీ పరిధిలోని కోళ్ల ఫారంను ఎంపీఓ దినాకర్, కార్యదర్శి మమత, సర్పంచ్ ఠాకూర్ ధర్మేంద్ర సింగ్ల ఆధ్వర్యంలో సీజ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని చెప్యాల, వీరారెడ్డిపల్లి, కాజీపూర్, అల్మాస్పూర్ గ్రామాల్లోని దళిత వాడల్లో ఎంపీపీ గజ్జల సాయిలు మరియు అధికారులు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మిరుదొడ్డి మండలంలోని పెద్ద చెప్యాలు, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాస్పూర్ గ్రామాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం మన ప్రియతమ నాయకుడు ఆర్థిక శాఖ మంత్రి హరీశన్న గారి ఆదేశానుసారం, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఈ దళిత వాడల్లో ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో మరి ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ మరి కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈలు ప్రతి డిపార్ట్మెంటు తిరిగి ఆ దళిత వాడల్లో ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లంను తీసుకొని తక్షణమే ఆ పని చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీనికి గ్రామానికి సంబంధించిన పాలకవర్గం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మరి లోకల్లో చిన్న పెద్ద లీడర్లు అందరూ సహకరించి పనిచేయాలని మిరుదొడ్డి ఎంపీపీగా మిరుదొడ్డి మండల ప్రజలకు. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.